సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన గెటప్ తో నేను అండ్ అలాగే నా కంటెస్టెంట్స్ వచ్చేసారంటే అర్థమైపోయిందిగా ఈ రోజు మా సరిగమప లిటిల్ ఛాంప్స్ లో గెటప్ రా సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా జడ్జెస్ కి స్వాగతం పలికిద్దాం గెటప్ రౌండ్ తో పాటు కాంపిటీషన్ లోకి కూడా అడుగు పెట్టేసాం కాబట్టి ఇప్పటి నుంచి వీళ్ళు పాడుతున్న ప్రతి ఒక్క పాటకి మార్క్స్ స్కోర్స్ ఉండబోతున్నాయి అన్నమాట సో మా జడ్జెస్ తరపు నుంచి మా నలుగురు జడ్జెస్ కలిసి 70% కి మా స్టూడెంట్స్ కి అంటే మా కంటెస్టెంట్స్ కి స్కోర్ చేస్తారు అండ్ అలాగే మా గ్రాండ్ జ్యూరీ అవుట్ ఆఫ్ 30% మీ స్కోర్ ని పర్సంటేజ్ రూపంలో మాకు ఇస్తారు ఈ రోజు అంటే ఈ 16 మంది సింగర్స్ లో చాలా 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 బాగా నచ్చిన వాళ్ళకి మీ ముందే ఉన్న ఒక గోల్డెన్ బజర్ ఉంది సో ఆ గెటప్ రౌండ్ లో ఎవరికి గోల్డెన్ బజర్ వస్తుందా అనేది చూడాలంటే మనం కాంపిటీషన్ స్టార్ట్ చేసేసేయాలి సో ముందుగా మన సంతూర్ సరిగమప లిటిల్ ఛాంప్స్ గెటప్ రౌండ్ లో రాబోతున్న ఫస్ట్ కంటెస్టెంట్ రీసెంట్ గా రోబో 2.0 తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మరి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రావాలంటే అంత సింపుల్ గా నడిచి వచ్చేస్తే బాగోదుగా ఒక సూపర్ ఏవి రెడీగా ఉంది ఏవి ప్లీజ్ అంటే పాముకి ఈ రోజు పాలు తాగి తాగి బోర్ కొడుతుంది కదా అందుకే టీ పోసా అయ్యో ఏమైంది టీలో షుగర్ అయితే మర్చిపోయా ఇప్పుడు పగ పడుతుందో ఏమో ఓకే యూ డోంట్ వరీ పుట్ట తవ్వి పాముని చంపేద్దాం వద్దు వద్దు నేను ఆగే మీరు తోవండి రా వీరా పుట్టి 6 ఏళ్ళు అయినప్పటికీ కూడా మీలో ఆ స్టైల్ అందం ఏమాత్రం తగ్గలేదే ఎలా అతిగా ఆశపడే మొగడు అతిగా ఆశపడే శ్రీముఖి సుఖపడినట్టు చరిత్రలో లేదు సింగమల్లె నువ్వు శిఖరము చేరు
చేరు శిఖరము చేరి నింగిని కోరు నరసింహ. మయూక్ బాగా పాడావు, చాలా బాగా పాడావు. పైకి రజనీకాంత్ గారు లా కనబడుతున్న, లోపల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే ఉన్నారు. ఓకే, సో శివ గారు మీకు ఎలా అనిపించింది? 6 వయసుకు మీరు ఇట్లా ఇంత గొప్పగా ఒక సాంగ్ చూస్ చేశారు, వెరీ ఎఫెక్టివ్లీ పాడారు మీరు, నాకు చాలా నచ్చింది. ఎలా గుర్తు పెట్టుకుంటున్నారా మీరందరూ? అసలు జనగణమనే తప్పులు పడతారు అందరూ, అంత బాగా గుర్తు పెట్టుకొని అసలు చక్కగా పదాలు చక్కగా పలుకుతూ బాగా పాడావు, నీ వయసుకి మించి పాడావు. సింగింగ్ కాంపిటీషన్ చూసేటప్పుడు హీ ఇస్ బ్లెస్డ్ విత్ ఫ్యాంటాస్టిక్ పిచ్చింగ్ అని నాకు అనిపించింది. Fantastic, Mayuk. Thank you. Thank so you much. A great start to the competition. So, scores vishayam kelipodam. So, munduga maa judge score chuseddam. Mari maa grand jury score percentage ento chuseddam. (laughs) 25.4 out of 30. That's a very, very, very good score. The total score is 69 out of 100. అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇంకా రావాలని కోరుకుంటూ రజనీకాంత్ గారికి అన్ని సంతూర్ సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ గెటప్ రౌండ్ లో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ గురించి మాట్లాడాలంటే, నేను అప్పటి నుంచి శైలజమ్మ నాకు ఒక హీరో కావాలి హీరో కావాలని వెయిట్ చేస్తున్నాను, కాబట్టి ఒక హీరో ఎంట్రీ ఇప్పుడు జరగబోతుంది. లెట్ మీ వెల్కమ్ ది వెరీ క్యూట్ చిట్టి బాబు. యాక్చువల్లీ వాడు తప్పు కాదండి మా సిట్టి బాబు. మ్యూజిక్ అయిపోయాక డాన్స్ చేస్తావేంట్రా సిట్టి బాబు? సో సిట్టి బాబు నన్ను ఫెయిల్ చేసుకుంటావా? రంగమ్మ మంగమ్మగా వచ్చేస్తుంది కాబట్టి రామ్ లక్ష్మణ్ పిలిచే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ రామ్ లక్ష్మి. What are you?
సార్ చంద్రబోస్ గారు మీ దగ్గరికి రావాలి. అసలు ఈ పాట గురించి నేను మామూలుగా అడగద్దు మిమ్మల్ని. బ్లాక్ బస్టర్ ఒక ఆల్బమ్ కి సింగిల్ కార్డ్ రాశారు మా చంద్రబోస్ గారు. ముందుగా చంద్రబోస్ గారికి చప్పట్లు. మీకు ఎలా అనిపించింది మా అనిర్వణ్య పాట? నువ్వు పాడుతుంటే నేను చూస్తున్నప్పుడు నాకైతే నీ ఉత్సాహం, ఉత్సుకత, హుషారు అంతా చూస్తుంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ పాటని స్వరపరిచిన దేవిశ్రీ ప్రసాద్ గారు చూస్తున్నట్టు అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ గారు నీ అంత వయసున్న ఆడపిల్లగా మారి పాడితే ఎలా ఉంటుందో అలా పాడావు. శైలజమ్మా మీకు ఎలా అనిపించింది మా అనిర్వణ్య పాట? ఏమల్లుడమ్మా ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నావు? బాలేదా? బాగున్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు. కానీ నిన్ను పట్టించుకోని అంటున్నాడు కదా. అసలు పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచి నా పక్కన నిల్చో, నా కొంగట్టుకొని నిల్చోవాలని అంటే చూడు ఎక్కడ నిల్చున్నాడు. నీకే మీ అత్త మేము అంటుంది విన్నావా? నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అంట. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఇంతకి? ఇది వెంట్రిలాక్విజం బొమ్మలా ఉంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మ బాగా కొడతావమ్మా శ్రీముఖిని? నన్ను బాగా కొడతావా పెళ్ళయ్యాక? ఒరే ఎట్లారా నీతోటి? అనిర్వణ్య బాగా పాడావు. అనిర్వణ్య చాలా బాగా పాడావు. పురించదా నా పేసరి తమిళ్ పురి ఎలా ఉన్నది? తమిళ్ ఇల్లామ తమిళ్ ఇల్లామ తెలుగులో అవ్వళ అళగాక పాడినని అంత తమిళోడ యాక్సెంట్ ఎంగుమే వర్లేదు. ముద్దుగా ఉన్నావు, రొమ్ప అళగా ఇరుకని అంత పొడవయోడ ఎక్కబడ్రియా? యారు కట్టినాంగ? అమ్మ కట్టినాంగళా. రొమ్ప అళగా ఇరుకు. వెరీ నైస్, వెరీ నైస్. విజయ్ ప్రకాష్ గారు మీకు ఎలా అనిపించింది? నాకు డౌట్ ఏమంటే వానికి లుంగి కట్టారా లేక లుంగికే వాణ్ణి కట్టారా? అనిర్వణ్య నీకు తెలుగు తెలియదు కానీ తెలుగు ప్రజలకు ఇప్పుడు నువ్వు ఎవరని తెలుసు. నీకు రిథమ్ సెన్స్ చాలా బాగుంది. సో ఓవరాల్ ఐ థింక్ ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. Shubha darling, how did you like the performance and also my chitti babu? To be able to represent that on stage at such a young age, so beautifully, congratulations to you. All the best. Thank you. Thank you so much, judges. So, మా అనిర్వణ్య ఇంత బాగా ట్రైన్ చేసిన సాకిత్ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. సో మా ఊడు ఎట్లా లుంగి కట్టుకొచ్చుంటో అది ఆల్మోస్ట్ జారిపోని కూడా అయిపోతుంది కాబట్టి ఒకసారి మనం అందరం కలిసి లుంగి డాన్స్ చేసేద్దాం. ఓకేనా? ముందుగా అవుట్ ఆఫ్ 70% మా అనిర్వణ్యకి ఇచ్చే జడ్జ్ స్కోర్ ప్లీజ్. 43.9 out of 30. Yes, thank you so much everyone and thank you Anir. Chitti Babu, help us up.
హీరోస్ అనే పదానికి మాత్రం అసలైన అర్థం ఎవరికన్నా ఉంది అని అంటే ఖచ్చితంగా మన ఫ్రీడమ్ ఫైటర్స్ కి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అందరం కలిసి ఖచ్చితంగా ఒక పాటని పాడుకోవాలి అనే సిచ్యువేషన్ వస్తే మేబీ ఆ పాట ఇలానే ఉంటుంది ఏమో అనేది మనకి భారతీయుడు సినిమాలోని పాటలు వింటే అనిపిస్తుంది. సో అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ పాటని, కమల్ హాసన్ గారి బ్లాక్ బస్టర్ హిట్స్ ని పాడడానికి ఇప్పుడు మన ముందుకి శశాంక్ వచ్చేస్తున్నాడు. లెట్ మీ వెల్కమ్ శశాంక్.
శశాంక్ అసలు అద్భుతం. బట్ రియలీ ఎన్నో సంవత్సరాల నుంచి బానిసగా ఉండి మనకి స్వాతంత్రం కోసం ఒక్కరని కాదు ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో పోరాడితే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాంటి వాళ్ళందరికీ మన అందరి తరపు నుంచి ఒక పెద్ద సెల్యూట్ అండ్ జై బోలో భారత్ మాతాకి. మన ఇండియాకి సెల్యూట్ చేసేద్దాం. సెల్యూట్ టు అవర్ సూపర్ ఇండియా. ఫెంటాస్టిక్. సో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ వస్తే నిజంగానే ఎంత పౌరుషంగా ఎంత గర్వంగా ఉంటుందో మన నేషన్ మీద. సో ముందుగా నిన్ను ట్రైన్ చేసిన అనురాగ్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. అనురాగ్, ఇలాంటి పాట పాడేటప్పుడు మనకు తెలియకుండా ఒక ఉత్సాహం వస్తుంది. నీకు వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? మన దేశం అనేటప్పటికి వస్తుంది. నిజమైన హీరోలు ఎవరు అంటే వాళ్ళే. ఇప్పటికీ కూడా ఆర్మీయే మనకి నిజమైన హీరోలు, మిగతా వాళ్ళు ఎవ్వరూ కాదు. మంచి ఎక్స్ప్రెషన్ ఉంది నీకు వాయిస్లో. కీప్ ఇట్ అప్, ఇలాగే ఉండు, నీ దేశాన్ని మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్. విజయ్ ప్రకాష్ గారు, సంగీత లోకంలో పుట్టిండే గాన సైనికుడు నువ్వు. యాటిట్యూడ్ నిన్ను డెఫినెట్గా విల్ టేక్ యూ అ లాంగ్ వే ఇన్ లైఫ్ అండ్ డెఫినెట్లీ ఇన్ దిస్ కాంపిటీషన్. థ్యాంక్ యూ శశాంక్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. శుభ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ బికాస్ నువ్వు దేశానికి మీరే పాలకులు. A simple song, beautifully sung. God bless you. Thank you. Yes, Bose garu, meeku ela anpinchindi? Naaku em anpinchindi ante nu paadutunnappudu manaku swatantram siddhinchina koddi nimshala tarvata oka mahanayakudu oka mahonnata vedika meeda jaatiki swatantra sandesham ichinattu nuvu yavat bharata jaatiki sangeetha sandeshanni ichinattuga anipinchindi. Inka enno maatalu cheppalanundi kaani మాటల కంటే చేతలు మేలు. ఫస్ట్ గోల్డెన్ బజర్ ఆఫ్ సారేగమప లిటిల్ ఛాంప్స్, కంగ్రాచులేషన్స్. సో స్కోర్స్కి వెళ్ళిపోదాం. ముందుగా గోల్డెన్ బజర్ కాబట్టి స్కోర్స్ తెలుసుకోవడానికి నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మా జడ్జెస్ స్కోర్ అవుట్ ఆఫ్ 70% ప్లీజ్. 56.3 out of 70. Wow! Super. So my grand jury score percentage, 26.8 out of 30. Wow! The total score is 83.1. వచ్చేసి నీకు మా జడ్జెస్ తరపు నుంచి ఒక గిఫ్ట్ ఉంది. సో శశాంక్ వెళ్ళి తెచ్చేసుకో. లిటిల్ ఛాంప్స్ గెటప్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనసులో ఎన్ని బాధలున్నా అన్ని మర్చిపోయి అందరినీ నవ్విస్తూ తాను నవ్వుతూ ఉండేవాడే జోకర్. మరి ఇప్పుడు కూడా మన సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ లో రాబోతున్న నెక్స్ట్ కంటెస్టెంట్ ఆయనకి ఎన్ని బాధలున్నా కష్టాలున్నా అవన్నీ మర్చిపోయి వాళ్ళ అమ్మా నాన్నని మాత్రం డెఫినెట్లీ ప్రౌడ్ చేస్తానంటూ మన ముందుకి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నాడు శ్రీశాంత్. లెట్స్ వెల్కమ్ హిమ్. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే. నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే, నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే. ఆనింగి నిన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే, ఈ నాడు తెలిసెనులే ఓ చెలి. నిన్ను తలచి
కొడుకుని కన్నా పేరెంట్స్ ఎవరు ఎవరు అని అడిగారు. ఒక్కసారి మా శ్రీశాంత్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ పేరేంటండి? రమేష్ నాయక్. మీరు ఎమోషనల్ అయిపోయారు ఏంటి ఒకసారి? మాటల్లో చెప్పలేను మేడం, మాటలు రావటం లేదు. రవీష్ గారు, నిజం చెప్తున్నాను, అంటే ఈ వయసులో ఉన్న పిల్లలు ఇంకా సంగీతం అంటే ఏంటో తెలియని వయసులో మన శ్రీశాంత్ ఇక్కడ లిటిల్ ఛాంప్స్ వరకు వచ్చి ఇంత అద్భుతంగా పాడుతున్నాడంటే నిజంగా మీరు ఏ జన్మలో పుణ్యమో ఇలాంటి కొడుకు మీకు పుట్టారు. సో శ్రీశాంత్ గురించి, ఈ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆనందం, ఆనంద భాష్పాలతో మాటలు రావటం లేదు, మాట్లాడే కావటం. సో మున్నమ్మ, ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈరోజు ఇంత ఈ స్టేజ్కి వచ్చి ఇలా ఇంత గొప్ప వాళ్ళ ముందు పాట పాడడం? చాలా సంతోషంగా. శ్రీశాంత్, అమ్మ నాన్న ఇద్దరు ఏడుస్తున్నారు. ఏడవద్దండి అమ్మా నాన్న, నేను ఇలాగే పాడుతూ మిమ్మల్ని హ్యాపీగా సంతోషంగా ఉంచుతాను. ఎస్, సో
ఒక అద్భుతమైన పాట చంద్రబోస్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాం. ఎలా పాడాడు మా శ్రీశాంత్? చాలా బాగా పాడాడు శ్రీశాంత్. అదే ఇంతకుముందు అక్కే చెప్పినట్టు నువ్వు పాట పాడిన తర్వాత అందరూ లేచి నించుని చప్పట్లు కొట్టారు శ్రీశాంత్, మనస్ఫూర్తిగా అభినందించారు. థ్యాంక్ యూ సార్. పల్లవి అయిన తర్వాత ఓచలి అని వస్తుంది చూసావా? వస్తుంది సార్. ఓచలి తర్వాత ఒక గమకం వస్తుంది మొదటి పల్లవిలో, ఆ గమకం అంతగా రాలేదు మొదటిసారి. చరణంలో కూడా చరణం పాడిన తర్వాత చరణం చివరిలో అంతే అని ఉంటుంది కదా, అక్కడ అదే గమకం వస్తుంది. నువ్వు పాడుతున్నప్పుడు ఆ గమకం ఇంకా రాబోతున్నప్పుడు ఎలా పాడతావో ఏంటో అని చెప్పేసి మేము నలుగురం జడ్జెస్ ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం. ఆ గమకం అద్భుతంగా పాడావు, పాడిన వెంటనే మేమందరం కూడా మేమేదో సాధించిన సంతోషం మాలో కలిగింది. సంగీతం గొప్పతనం అది, ఎదుటివారి గెలుపును కూడా మన గెలుపుగా భావింపజేసే గొప్పతనం సంగీతం అనేది. ఆ సంగీతం ఆలపించిన నీదే ఆ గొప్పతనం. థ్యాంక్ యూ సార్. భగవంతుడు చాలా లోపాలు ఇస్తాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క లోపం ఉంటుంది. చూడటానికి మనం అందరం బాగా ఉన్నా కూడా మనలో కూడా చాలా లోపాలు ఉంటాయి. పెద్ద లోపం ఏంటంటే భగవంతుడిని ఈ లోపం నాకు ఇవ్వకూడదు భగవంతుడు అని కోరుకునే లోపం ఏంటంటే ధైర్యం. భగవంతుడు శ్రీశాంత్కి ఫుల్గా ధైర్యాన్ని ఇచ్చాడు. ఎంత ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్నకి ధైర్యం చెప్పాడు తను కదా, అమ్మ ఒకటే మీ అబ్బాయికి అంత ధైర్యం ఉంది, ఆ ధైర్యం మీరు పంచుకోండి, వాడిని పెంచండి, అంతకంటే మీకు చెప్పేది ఏమీ లేదు, మీరు ఇప్పుడు ఏదైతే బాధ అనుకుంటున్నారో రేపు మీకు ఇది వరం అవుతుంది. శ్రీశాంత్ నువ్వు చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడావు. ఆ ఒక్క గమకం ఒక్కసారి మిస్ అయిపోయింది, పర్వాలేదు, కొంచెం ఫాస్ట్ అయింది, అది కొంచెం స్లో చేసుకుంటే ఆ గమకం నీకు ఈజీగా వచ్చేస్తుంది అంతే. ఓకే. శుభగారు, యూ సాంగ్ వెరీ వెల్, చాలా బాగా పాడారు. దర్ వాజ్ అ లాట్ ఆఫ్ దుఃఖం ఇన్ యువర్ వాయిస్ విచ్ ద సాంగ్ నీడెడ్. ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ. Yes, విజయ్ ప్రకాష్ గారు. శ్రీశాంత్ సార్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, చాలా బాగుండింది. ఇలాంటి ఒక భావం ఒక పాటలో రావాలంటే the soul has to be very pure, and I think he's a very pure soul. Thank you so much judges. So mana mentor Manisha kuda stage meediki raavalsindiga korukuna. Manisha, can we have you? ఎలా అనిపించింది మా శ్రీశాంత్ పర్ఫార్మెన్స్? ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ఈ పాట ఎంత బాగుందో శ్రీశాంత్ గొంతులో, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో స్కోర్స్ చూసే టైం వచ్చేసింది. ముందుగా మా జడ్జెస్ స్కోర్ అవుట్ ఆఫ్ 70%, 47.3 out of 70, అండ్ మా గ్రాండ్ జూరీ స్కోర్ చూసిద్దాం, 28.9 out of 30. వావ్, ద గ్రాండ్ టోటలిస్ట్ 76.2 out of 100. సూపర్, అద్భుతమైన స్కోర్ శ్రీశాంత్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు జరిగిన ఈ ఎపిసోడ్ లో కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ ఎక్స్ట్రా 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 ఆర్డినరీ పర్ఫార్మర్ ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది. సో జడ్జెస్, ఓవర్ టు యూ. శశాంక్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మర్, కంగ్రాట్యులేషన్స్ శశాంక్. మా శశాంక్ గెలిచేసుకున్నాడు కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ ఎక్స్ట్రా 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 ఆర్డినరీ పర్ఫార్మర్. సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ లో ఫస్ట్ కాంపిటేటివ్ రౌండ్ గెటప్ రౌండ్ అదిరిపోయేలాగా జరిగింది, అండ్ థ్యాంక్స్ టు అవర్ వండర్ఫుల్ జడ్జెస్. నెక్స్ట్ వీక్ వచ్చేస్తాం, చూస్తూనే ఉండండి. సంతూర్ సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ పవర్డ్ బై విజయలక్ష్మి టీర్ మెంపుగుళ్ళు, కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ, స్పెషల్ పార్ట్నర్స్ ఎపిస్ హిమాలయ హనీ, అమృతాంజన్ రోల్ ఆన్ కిక్ అవుట్ పెయిన్, అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ మీ ఏజ్ లో. టాటా, బై బై, గుడ్ నైట్.